హాయ్ ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్గా రీమేక్ సినిమా అయిన వకీల్ సాబ్ చిత్రంలో నటించి మంచి హిట్ అయితే అందుకున్నారు. ఆ చిత్రం తర్వాత క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసింది. ఆ చిత్రంలో నటిస్తూనే మలయాళి సినిమా అయిన రీమేక్ సినిమాలో నటిస్తున్నారు. అయ్యప్పన్ కోషియన్ అనే రీమేక్ సినిమాలో అన్న మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ అనే సినిమాను రీమేక్ చేస్తున్నారు. అయితే గమ్మత్తు అనే విషయం ఏంటంటే ఈ రెండు తెలుగు సినిమాల టైప్ కాదు, కానీ రెండిటిలో హీరోయిజం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అలా అని హీరోయిన్లను వెంటేసుకుని డ్యూయట్లు పాడే టైప్ సినిమాలు కావు ఆ రెండు సినిమాలు. కానీ రెండు సినిమాలు తెలుగులోకి వచ్చేసరికి వారి స్వభావ స్వరూపాలు పూర్తిగా అసలు దాదాపుగా చాలా వరకు మారిపోయింది. మెగా హీరోలకు సరిపడే విధంగా, అంటే మెగా ఫ్యాన్స్కు నచ్చే విధంగా కథలను మార్చేశారు టాలీవుడ్లో. అయ్యప్పన్ కోషియన్ స్క్రిప్ట్ను దర్శకుడు త్రివిక్రమ్ తయారు చేస్తున్నారు. అలాగే డైలాగ్ వెర్షన్ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్తే. 50 ఏళ్ళ హీరో పాత్రను 40 సంవత్సరాల లోపుగా మార్చేస్తారు. ఇక కామెడీ విషయానికి వస్తే సపోర్టింగ్ క్యారెక్టర్ యొక్క నిడివిని పెంచేశారు కూడా. అలాగే పవన్కు భారీ ఫైట్లు యాడ్ చేసేసారు. ఇక పాటల సంగతి అంటారా, పాటలు లేకపోతే టాలీవుడ్లో అది సినిమావే కాదు. అందుకని ఖచ్చితంగా సాంగ్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇక లూసిఫర్ రీమేక్ విషయానికి వస్తే కథను తెలుగుకు మెగాస్టార్కు అనుకూలంగా పూర్తిగా మార్చేశారు. లూసిఫర్ కథను చిరంజీవికి అనుకూలంగా మార్చడానికి మోహన్ రాజ మెప్పించారు కూడా. దాంతో ఈ సినిమా 13 ఆగస్టు నుంచి పట్టలేకపోతుంది. మలయాళం నుంచి జస్ట్ లైన్ మాత్రమే తీసుకొని మొత్తం మార్చేశారని తెలుస్తుంది. రెండవ హీరో పృథ్వీరాజ్ క్యారెక్టర్నే సినిమాలో ఉండదని తెలుస్తుంది. అంతేకాదు మంచి యాక్షన్ సీన్ కూడా జోడించారు. మొత్తం మీద మలయాళం సినిమాను చూసి ఆనందించిన వారు ఈ రీమేక్ సినిమాను చూసి ఎలా ఫీల్ అవుతారో చూడాలి. సో ఏది ఏమైనా మలయాళ సినిమాని ఇక్కడ తెలుగు హీరోలకు అనుగుణంగా మార్చి అద్భుతంగా తెరకెక్కించబోతున్నారు ఇటు పవన్ సినిమాను అటు చిరంజీవి సినిమాను. మరి చూడాలి ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందోనని.